హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ థర్టీన్ ఎయిటీ ఈరోజు డేట్ ఏప్రిల్ ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్ టెన్ డేస్ టెక్నోస్ వస్తుంది సో ఫైనల్గా అయితే దాదాపు సెట్ అయింది హెల్త్ అండ్ రేపటి నుంచి మీకు కంటిన్యూస్గా వీడియోస్ తీసుకురావడానికి సర్వ విధాల ప్రయత్నం అయితే చేస్తాను సో ఎనీవేస్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ దిలో మీకు ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఏసీల మీద చాలా చాలా మంచి డీల్స్ ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఏసీస్ ఫైవ్ స్టార్ వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఏసీ త్రీ స్టార్ ఇవన్నీ లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టాను నేను ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది బెస్ట్ డీల్స్ ఉన్నాయి రిఫ్రిజిరేటర్లు కూడా మంచి డీల్స్ ఉన్నాయి ఇవన్నీ ఒకసారి చూడండి ఎవరైతే సమ్మర్లో ఏసీ అలాగే రిఫ్రిజిరేటర్లు ప్లాన్ చేస్తున్నారు వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతాయి మంచి మంచి డీల్స్ విత్ సీక్రెట్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్పాను దాంట్లో ఒక లుక్ అయితే వేయండి ఛానల్ యాక్టివ్ గా ఉంటుంది ఛానల్ ఫస్ట్ కామెంట్ లో డిస్క్రిప్షన్ ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఇక ఈ రోజు మనకి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి న్యూస్ సెంటర్ తీసేద్దాం ఫస్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ ఫైనల్గా గా ఈరోజు మన ఇండియాలో ఇన్ఫినిక్స్ నోట్ ఫార్టీ ప్రో సిరీస్ ని లాంచ్ చేస్తుంది దీంట్లో రెండు ఫోన్స్ ఉంటాయి నోట్ ఫార్టీ ప్రో అలాగే నోట్ ఫార్టీ ప్రో ప్లస్ రెండిట్లో ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే నోట్ ఫార్టీ ప్రోలో మీకు ఫైవ్ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీ విత్ ఫార్టీ ఫైవ్ వాట్స్ వైరడ్ ఛార్జింగ్ అలాగే ట్వంటీ వాట్స్ మ్యాక్స్ సేఫ్ వైర్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది అండ్ నోట్ ఫార్టీ ప్రో ప్లస్లో మీకు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది అంటే ఫోర్ హండ్రెడ్ ఎంఎహెచ్ తక్కువ ఉంటుంది ప్రోతో కంపేర్ చేస్తే ప్రో ప్లస్లో బట్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం హండ్రెడ్ వార్ట్స్ ఇస్తున్నారు ప్రోలో మీకు ఫార్టీ ఫైవ్ వార్ట్స్ ఇస్తున్నారు అండ్ సేమ్ ట్వంటీ వర్డ్స్ వైర్లెస్ ఛార్జింగ్ మ్యాక్స్ సపోర్ట్తో ఉంటుందన్నమాట జస్ట్ లైక్ యాపిల్ ఐఫోన్స్లో ఉండే మ్యాక్స్ సపోర్ట్ లాగా వీళ్ళు ఒక కొత్త డిజైన్తో తీసుకొచ్చారు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఎంత తక్కువ బడ్జెట్లో వీళ్ళు పర్లేదు బాగానే ఫీచర్స్ తీసుకొచ్చారు మేజర్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫినిక్స్ మొబైల్స్తో మీకు బ్లట్ వేరు అలాగే వీళ్ళ సాఫ్ట్వేర్ అనేది అంత పాలిష్డ్గా ఉండదు యాడ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అండ్ వీళ్ళు ఇరవై ఐదు వేల రూపాయల బడ్జెట్లోకి వెళ్ళినప్పుడు కూడా ప్రాసెసర్ అనేది ఇంకొంచెం బెటర్ ప్రాసెస్తో వెళ్తే బాగుండు అనిపించేలాగా ఉంటుందన్నమాట ఒకటే రెండు చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఉంటాయి స్పెసిఫికేషన్స్ మాత్రం బాగానే ఉన్నాయి సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ ఫోర్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో కర్వుడ్ డ్యామర్ డిస్ప్లే వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ రేటివ్ డైమండ్స్ సెవెన్ జీరో టూ జీరో ప్రాసెసరు అలాగే బ్యాక్ సైడ్ వన్ ఆట్ ఎయిట్ మెగాపిక్సల్ కెమెరా మెయిన్ కెమెరా ఒకటి అండ్ రెండోది టూ మెగాపిక్సల్ యూజ్లెస్ అండ్ ఫ్రంట్ సైడ్ థర్టీ టూ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది అండ్ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎంహెచ్ అకార్డింగ్లీ ఉంటుంది అనమాట హండ్రెడ్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది సో ఇలాంటి స్పెసిఫికేషన్స్తో వీళ్ళు ఈ ఫోన్ని లాంచ్ చేశారు సో పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది విత్ కార్డ్ ఆఫర్తో ప్రో యాక్చువల్గా మీకు ఇరవై ఒక వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రో ప్లస్ సెమో ట్వంటీ ఫోర్ ట్రిప్లై అని పెట్టారు రెండు వేల రూపాయలు కార్డ్ ఆఫర్ అయితే ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ నాకు వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నుంచి ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే సౌత్ ఇండియా ఆర్గనైజ్డ్ రీటైలర్స్ అసోసియేషన్ దీని ఓరా అంటారట సో వీళ్ళు మే ఫస్ట్ తారీఖు నుంచి వన్ ప్లస్ ఫోన్స్ ని ఆఫ్లైన్ లో అమ్మడం లేదు అంటే అంటే వీళ్ళ ఆర్గనైజేషన్ ప్రకారం సౌత్ ఇండియాలో ఏ ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా వీళ్ళ అంటే వన్ ప్లస్ ఫోన్స్ అనేవి అమ్మరు అట సో దీనికి కారణాలు ఏంటంటే వీళ్ళు రీసెంట్గానే ప్లస్ మార్కెటింగ్ టీమ్కి కొన్ని కంప్లైంట్స్తో కలిపి ఒక పెద్ద లెటర్ అయితే వీళ్ళు ఫార్వర్డ్ చేశారంట బట్ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ రాకపోవడంతో వీళ్ళు మే ఫస్ట్ నుంచి ఆఫ్లైన్లో వన్ప్లస్ ఫోన్స్ని అమ్మొద్దు అని డిసైడ్ అవుతున్నట్టు ఈరోజు ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది అండ్ స్టిల్ వీళ్ళు ఏప్రిల్ థర్టీ వరకు వెయిట్ చేస్తారట వన్ప్లస్ నుంచి ఏదైనా రెస్పాన్స్ వస్తుందా లేదా సో వన్ప్లస్ నుంచి ఏప్రిల్ థర్టీ వరకు ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే ఆఫ్లైన్లో ఇక మీద సౌత్ ఇండియాలో ఎలాంటి ప్లస్ ఫోన్స్ వీళ్ళు అమ్మరట సో వీళ్ళు ఆ కంప్లైంట్లో రాసిన మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటి వీళ్ళు ప్రాఫిట్ రేంజెస్ అనేవి అంటే ఆఫ్లైన్లో సెల్ సేల్ చేస్తున్నప్పుడు ఇచ్చే ప్రాఫిట్ మార్జిన్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువగా ఉంటుందంట అండ్ ముఖ్యంగా వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే వన్ప్లస్ ఫోన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని వీళ్ళు ప్రాపర్గా సాల్వ్ చేయట్లేదట అది కాకుండా రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు అంట అండ్ ఈవెన్ వారంటీ క్లెయిమ్ కూడా ఆఫ్లైన్ సోర్స్లో కొన్న వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ వారంటీ క్లెయిమ్ అవ్వడం కూడా చాలా డిలే చేస్తున్నారట అండ్ వీళ్ళకి రావాల్సిన పేమెంట్స్ కూడా చాలా డిలే చేస్తున్నారట అండ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలాగే లాజిస్టిక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా ఒక పెద్ద తో వీళ్ళు వన్ప్లస్ కి లెటర్ రాస్తే ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో వీళ్ళు ఈ డెసిషన్ తీసుకుంటున్నట్టు వీళ్ళు ఈరోజు ఒక న్యూస్లో షేర్ చేశారు సో ఏప్రిల్ థర్టీ వరకు ఎలాంటి రెస్పాన్స్ వన్ప్లస్ టీం నుంచి రాకపోతే మే ఫస్ట్ తారీఖు నుంచి మాత్రం మన సౌత్ ఇండియాలో వీళ్ళు ఎలాంటి మొబైల్స్ ప్లస్ వాళ్ళు ప్రమోట్ చేయరు సేల్ కూడా చేయరని వీళ్ళు చెప్తున్నారు అండ్ దీంట్లో ఇంక్లూడ్స్ ఏపీ తెలంగాణ అలాగే మహా కేరళ కర్ణాటక తమిళనాడు అండ్ రెండు నార్త్ స్టేట్లు కూడా ఉన్నాయి మహారాష్ట్ర గుజరాత్ ఇవి రెండు కూడా ఉన్నాయట సో వీళ్ళందరూ కలిసి ఇలా చేయబోతున్నట్టు ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు పి వన్ సిరీస్ అనేది తీసుకురాబోతున్నారు పి సిరీస్ యాక్చువల్గా రియల్మీ పి సిరీస్ అనేది పవర్ అంటే పెర్ఫార్మెన్స్కి సంబంధించిన సిరీస్ అని వీళ్ళు చెప్తున్నారు వీటిల్లో పవర్ఫుల్ ప్రాసెస్లు యూజ్ చేస్తారట తక్కువ బడ్జెట్లో ఎలా ఉంటుందనే చూద్దాం నాకైతే పీ వన్ వచ్చిందో ఈ ఈరోజు మీకు ట్విట్టర్లో కూడా నేను పోస్ట్ పెట్టాను అండ్ దాని ఇంకా టెస్టింగ్ అనేది ఈరోజు స్టార్ట్ చేశాను సో దానికి సంబంధించిన ఎలా ఉంటుందో అనేది నేను ఒపీనియన్ షేర్ చేస్తాను దీంట్లో రెండు ఫోన్స్ ఉంటే పీ వన్ వన్ ప్రో అలాగే ఒక బడ్స్ కూడా తీసుకురాబోతున్నారు టీ హండ్రెడ్ అనే తక్కువ బడ్జెట్లో ఒక బడ్స్ కూడా తీసుకురాబోతున్నారు నెక్స్ట్ నాకు గూగుల్ నుంచి గూగుల్ ఫైనల్గా ఈరోజు గూగుల్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్కి సంబంధించిన పబ్లిక్ బీటా వన్ అనే గా తీసుకొచ్చింది ఈ బీటా వన్లో గూగుల్ పిక్సల్ డైరెక్ట్ డైరెక్ట్గా మీకు అక్కడ బీటా ప్రోగ్రామ్లో కనిపిస్తుంది అండ్ ఏవైతే థర్డ్ పార్టీ మొబైల్ కంపెనీస్ ఉంటాయో అన్ని మిగతా అన్ని బ్రాండ్స్ ఉంటాయో వీళ్ళు గా కావాలనుకుంటే బీటా ప్రోగ్రామ్ని ఓపెన్ చేసుకుంటారు ఇప్పుడు అలా అన్ని బ్రాండ్లు తీసుకొస్తాయి కదా హండ్రెడ్ ఫిఫ్టీన్ అవైలబుల్ అనే ట్విట్టర్లో పోస్టులు పెడతా ఉంటారు కదా సో ఇవన్నీ కూడా వెరీ సూన్ మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది బట్ నా సలహా ఏంటంటే కొంచెం వెయిట్ చేయండి అఫీషియల్ బిల్డ్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం బెటర్ ఒకవేళ మీరు బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనుకోండి ఆ సాఫ్ట్వేర్స్లో బగ్స్ ఇలాంటివైనా పర్లేదు హ్యాండిల్ చేసుకుందాం అనుకుంటే బీటా టెస్టింగ్లు చేసుకోవచ్చు నెక్స్ట్ నాకు ఐక్యూ నుంచి ఐకు చైనాలో త్వరలోనే రెండు ఫోన్స్ లాంచ్ అయిపోతుంది అండ్ ఈ రెండు ఫోన్స్ కూడా యాక్చువల్గా చాలా బాగున్నాయి అండ్ సూపర్ పవర్ఫుల్గా ఉన్నాయి ఒకటి ఐకు నియో నైన్ ఎస్ ప్రో అనే ఫోన్ రాబోతుంది స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ త్రీ ప్రోసర్తో లాంచ్ కాబోతుంది అండ్ ఇంకోటి ఐకో జీ నైన్ లేదంటే జెడ్ నైన్ టర్బో అనే మొబైల్ రాబోతుంది ఇది స్నాప్డాగన్ ఎయిట్ ఎస్ జెన్ త్రీతో లాంచ్ కాబోతుంది ఒకటేమో ఎయిట్ జెన్ త్రీతో ఒకటేమో ఎయిట్ ఎస్ జెన్ త్రీతో సూపర్ ఫోన్స్ రాబోతున్నాయి బట్ ఇవి మన ఇండియాకి ఏ పేర్లతో వస్తాయి అనేది క్వశ్చను బట్ వస్తే మాత్రం సూపర్గా ఉంటుంది హార్డ్వేర్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగా ఈ రెండు ఫోన్స్లో కనిపిస్తున్నాయి అండ్ ఐకో జడ్మెంట్ అర్బో ఏదైతే ఉందో సేమ్ మీకు ఐక్యూ ట్వెల్వ్ డిజైన్ తీసుకొస్తున్నారు ఇది చాలా బాగుంది సో చాలా మంచిగా ఉంది ఫోన్ చుట్టానికి మాత్రం తక్కువ బడ్జెట్లో వస్తే మాత్రం సూపర్ గా ఉంటుంది నెక్స్ట్ ఇస్ వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ సూన్ చైనాలో వన్ ప్లస్ ఎస్ త్రీ విని తీసుకురాబోతుంది అండ్ ఇది గ్లోబల్గా వన్ ప్లస్ నాడ్ ఫోర్ అలాగే మన ఇండియాలో కూడా వన్ ప్లస్ నాడ్ ఫోర్ అనే పేరుతో ఉంటుంది అండ్ రియల్మీ వాళ్ళు రియల్మీ జిటి నియో సిక్స్ ఎస్సీ అనే పేరుని ఒక తీసుకురాబోతున్నారు ఒక ఫోన్ని అండ్ ఇవి రెండు ఫోన్స్ టెక్నికల్గా సేమ్ అనమాట అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ దాంట్లో ఉన్న డిజైన్ కావచ్చు కాంపోనెంట్స్ కావచ్చు ఈక్వల్గా ఉన్నాయి ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఇవి రెండు కూడా మేడ్ బై ఒప్పో అంటే యాక్చువల్గా వన్ప్లస్ అనే బ్రాండింగ్తో ఉంటుంది మేడ్ బై ఒప్పో ఇక్కడ రియల్మీ బ్రాండింగ్తో ఉంటుంది వీళ్ళు కూడా మేడ్ బై ఒప్పో అనమాట సో రెండు ఫోన్స్ డిఫరెంట్ పేర్లతో డిఫరెంట్ బ్రాండ్ వాల్యూస్తో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇవి రెండు ఫోన్స్ మన ఇండియాలో కూడా రాబోతున్నాయి సో ఇదే ట్విస్ట్ ఇక్కడ అండ్ రెండు ఫోన్స్ సేమ్ టెక్నికల్గా సేమ్ ఉంటాయి హార్డ్వేర్ కూడా సేమ్ అనమాట ఇక్కడ మీరు డిస్పాండల్ వీడియో ఫొటోస్ కూడా చూడండి సేమ్ డిజైన్తో కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఇవి రెండు ఫోన్స్ మన ఇండియాలో నెక్స్ట్ మంత్లో మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ మే మంత్లో వన్ వన్ యుఐ సిక్స్ పాయింట్ వన్కి సంబంధించిన అప్డేట్ని టూ ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ ఫోన్స్ అయినా శాంసంగ్ గెలాక్సీ ఎస్ ఎస్ట్వంటీ టూ ఫ్యామిలీ ఫోల్డ్ ఫోర్ ఫ్లిప్ ఫోర్ ఇలాంటి ఫోన్స్కి వీళ్ళు గెలాక్సీ ఏఐ అప్డేట్ని తీసుకురాబోతున్నారు సో ఎవరైతే పాత ఫోన్లు వాడుతున్నారో ఎస్ ట్వంటీ టూ ఫ్యామిలీ వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట నెక్స్ట్ మాకు రియల్మీ నుంచి రియల్మీ నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వెరీ రీసెంట్గా రియల్మీ వాళ్ళు రియల్మీ నార్జ్ సెవెంటీ ప్రో అనే ఒక మొబైల్ని అమెజాన్లో తీసుకొచ్చారు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి లాంచ్ చేశారు అండ్ వితిన్ వన్ మంత్ కూడా కావట్లేదు ఈ ఫోన్ వచ్చి అండ్ ఈ ఫోన్కి ఇప్పుడు రెండు వేల రూపాయల ఏమో బేస్ మోడల్ మీద టాప్ మోడల్ మీద మూడు వేల రూపాయల కూపన్ని ఇస్తూ వీళ్ళు డిస్కౌంట్ చేశారు అమెజాన్లో ఎక్సలెంట్ ప్రైజింగ్తో ఉందా యాక్చువల్గా చెప్పవచ్చు అనమాట విత్ కూపన్ అండ్ కార్డ్ ఆఫర్ కూడా అవైలబుల్గా ఉంది సో అలా చూసుకుంటే మాత్రం బెస్ట్ డీల్ అవైలబుల్గా ఉంది ఒకవేళ మీరు పదహారు పదిహేడు వేల రూపాయల బడ్జెట్లో ఒక మంచి కెమెరా ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఒక ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ మీద ఒక లుక్ అయితే వేయండి ఖచ్చితంగా బాగుంటుంది ఫోన్ యాక్చువల్గా సూపర్గా ఉంది ఒక లుక్ అయితే వేయండి మంచి డిస్కౌంట్లు కూడా అవైలబుల్గా ఉంది సో ఇవాళ నేను ఒక తొమ్మిది టాపిక్స్ ఏమో చెప్పాను ఈ టాపిక్లో మీకు ఏం టాపిక్ నచ్చిందో కింద కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండ్ వెల్కమ్ టు టెక్ న్యూస్ కొత్తగా మళ్ళీ మళ్ళీ రీఫ్రెష్మెంట్తో స్టార్ట్ చేద్దాం ఆఫ్టర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిన తర్వాత హోప్ యూ లైక్ ఇట్ నచ్చితే లైక్ చేయడం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి దిస్ ఈజ్ అఫింగ్ సైనింగ్ ఆఫ్ జై హింద్